సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమంతో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కా స్కూల్ బిల్డింగ్ కట్టాలి, చాలా దగ్గర బిల్డింగ్స్ బాగాలేవు అని చెప్పి దాదాపు 23,000 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ ప్రారంభించి ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో భారతదేశంలో కట్టిందంటే ఈ సర్వశిక్ష అభియాన్ స్కీమ్ వచ్చిన తర్వాతనే. ఆ విధంగా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మన ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న గురుకులాలు కాకుండా కొత్తగా గురుకులాలు దాదాపు 493 ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మేము కూడా బాగా సంతోషపడ్డాం. ఎందుకంటే గ్రామాలలో పేదవారు ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాన్ని చదివించలేని పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి చేయడం మంచి కార్యక్రమం అని చెప్పి మేము కూడా సంతోషపడ్డాం అధ్యక్ష. సంతోషపడి దాని మీద ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ముందుకు పోతుందని ఎదురు చూస్తున్నాం. కానీ 3 సంవత్సరాలు అయిపోయింది, గురుకులాలు అయితే వచ్చినాయి కానీ కష్టాలు మాత్రం పాత కష్టాలు ఉన్నాయి. గతంలో మా కాలంలో పెట్టిన హాస్టల్స్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడు గురుకులాల వరకు మీరు ఒక్కదానికి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, ఒక్కదానికి రెగ్యులర్ స్టాఫ్ను నియమించలేదు. ఇప్పుడు నియమించే స్టాఫ్ను కూడా మీరు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏ విధంగా నియమిస్తున్నారో ఎవరికి తెలియదు, అసలు ప్రజాప్రతినిధి తెలియదు, ఎవరికి తెలియదు ఆ సిస్టమ్. మన మేధావి మన శంకరన్ గారి పేరు మీద మీరు కార్యక్రమం తీసుకుంటే ఆయన అంత మంచి వ్యక్తి పేరు తీసుకొని మీరు అవుట్ సోర్సింగ్ చేసే ఫిలప్ కార్యక్రమం ఎవరికి తెలియదు. ఒకవైపు 738 మంది ఈరోజు GO 16th కిందికి రాని వాళ్ళు కూడా రెగ్యులర్ చేయాలని సమ్మెలే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే ఇంకా 2-3 నెలలు ఆ సమ్మె గురించి మీరు పట్టించుకోరు. ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఇప్పుడు ఒకటే క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నాకే కానీ అంతగా అందరికి కూడా ఒక డౌట్ ఉన్నది, అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంది? ఇప్పటికి మాకైతే అర్థం కాలే, మీకేమైనా అర్థమైంది తెలియదు కానీ మా సోదరుడు వివేక్ గారు చెప్పారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ 20 సార్లు అన్నాడు. మేము బయట చర్చించుకుంటాం బంగారు తెలంగాణ అంటే ఏంది. నిన్న కూడా ప్రెస్ లాబీ అందరం మాట్లాడుకున్నాం, అసలు అర్థమవుతలేదు సార్ మాకు కూడా అంటారు. అంటే మిషన్ భగీరథ మీద 50,000 కోట్లతో ఇంటింటికి నీళ్ళిస్తాం మిషన్ భగీరథ, అది బంగారు తెలంగాణ? రీడిజైనింగ్ బంగారు తెలంగాణ? లేకపోతే మనం చదువుకున్న మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ అని వెంకటరెడ్డి గారు విద్యారంగానికి సంబంధించిన లేదు సార్, ఆయన ఒకటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే 3 మీకు అదే నీ చెప్పండి. అరే నీ అడిగేది సార్, నేను మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా సార్, ఏంటో మాకు చెప్పమని. అసలు బంగారు తెలంగాణ అంటే ఏంది? పాత హాస్టల్స్ లో బాత్రూమ్ లేకుండా ఒక్కొక్క రూమ్ లో 25 మంది విద్యార్థులు. వివేక్ గారు 20 సార్లు బంగారం అనేది అనలే, లేవలే నేను, మీరు చెప్పింది రాలే. మీ పేరు బాధ తీసుకుంటాను చెప్పింది నువ్వు వెంకటరెడ్డి గారు. మీరు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సార్ మాకు ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా ఏమని చెప్పండి, తర్వాత మీరు ఏమన్నా చెప్పండి. బంగారు తెలంగాణ అంటే ఏమిటి? సమయాన్ని సద్వినియోగం ఇది మీ ఇప్పుడు కాకుండా తర్వాత చెప్పండి. ప్రజలందరూ కూడా వెంకటరెడ్డి గారు నువ్వు చిన్నయ్య గారు చెప్పే బంగారు తెలంగాణ అంటే ఏంటో మీరు తర్వాత చెప్పండి. నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే ఏంటంటే పేదవానికి లబ్ధి చెందాలే. పేద హాస్టల్స్ లో గతంలో పెట్టిన హాస్టల్స్ కానీ మీరు పెట్టిన హాస్టల్స్ లో ఒక్కసారి మీరు రండి, మనం పోదాం. ఎందుకు మనం మాట్లాడుకోవద్దు? అరే నువ్వే సార్ సార్ ఇట్లాగే మేము మాట్లాడలేదు సార్. అంటే మేము అంటే సమస్యలు కూడా చెప్పొద్దా సార్? వివేక్ గారు సమస్యలు కూడా చెప్పొద్దా? బంగారు తెలంగాణ ఎప్పుడు వస్తుంది అంటే పేదవానికి మంచి విద్యను అందించినప్పుడు హాస్టల్స్ మనం పోయి పాత హాస్టల్స్ చూద్దాం. నల్గొండ హాస్టల్స్ లో నల్గొండ గతంలో మా ప్రభుత్వంలో పెట్టిన హాస్టల్స్ కానీ ఇప్పుడు పెట్టిన హాస్టల్స్ 3 నెలల కింద హాస్టల్స్కి వెళ్ళిన అధ్యక్ష ఉదయం 4 గంటలకు వాటిని తీసుకొని ఒక్కొక్క రూమ్ లో 25 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఒకటే బాత్రూమ్ చిన్న రూమ్ అధ్యక్ష క్లాసులు పండుకుండు నేను పేరు సగం మంది పండుకోనే ఉండు. అట్లా అన్ని హాస్టల్ తిరిగాను, వాటిని తీసుకొని తీసిన తర్వాత బాధ అనిపించింది దగ్గర. అందులో బాత్రూమ్లో
ఒకటి బాత్రూమ్ 20 మంది వాడాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు, లైట్ లేవు, బకెట్ నీళ్ళు తీసుకుపోవాలి. రూమ్లో ఫ్యాన్ లేదు. నల్గొండ మొత్తం కూడా ఎప్పుడు కూడా టెంపరేచర్ ఎక్కువ వేడి ఉండేది. ఫ్యాన్స్ లేవు, లైట్ లేవు. తిరిగిన తర్వాత నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇది పరిస్థితి అంటే సార్ దాని బడ్జెట్ లేదు సార్ అని అప్పుడు నేను స్వయంగా చెప్పాలంటే కూడా మనకు మంచిపోతే కాదు. అందరినీ ఒక ఆయన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ పిలిపించాను. అన్ని హాస్టల్తో లైట్లు, ఫ్యాన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పనిచేయాలి. మొత్తం స్మెల్ వస్తుంది, మొత్తం కూడా బాత్రూంలో అన్ని హాస్టల్స్ అంటే నల్గొండ కాదు అంతటా అదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మారాలనే మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక లేదంటే పోయి చూసి రాపో, లేదంటే పోయి చూసి రాపో ప్లీజ్ సార్. నేను పోయి ఫ్యాన్లు కలెక్టర్ గారితో మాట్లాడి మేము ఇద్దరం కూర్చొని ప్లాన్ చేసి అన్ని ఫిట్ చేయించినాం. నా గ్రేట్ కాదు, నా బాధ్యత అది చెప్తున్న వాళ్ళకేం బాధ సార్. ఇలా ఏ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ ఇలా నేను సంపత్ గారు, గీతారెడ్డి గారు మేమందరం చెట్ల కింద స్నానాలు చేస్తున్నాం సార్. ఉదయం పూట ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళాను, మొత్తం కూడా మొత్తం డెమాలిషన్ స్టేజ్లో హాస్టల్ గర్ల్స్ డాక్టర్స్ మన ప్రాణాలు కాబట్టి డాక్టర్స్ హాస్టల్ చూడాలి. 3.5 సార్. అప్పుడు అన్యాయం జరిగింది మనకు, సమైక్య రాష్ట్రం అన్యాయం జరిగింది. మన హాస్టల్స్ పట్టించుకోలేదు, మన స్కూల్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇవన్నీ నేను అప్పుడు పట్టించుకోలేదని చెప్తున్నాయా? అందుకే నేను కూడా మంత్రి పదవి వదిలిపెట్టినా. అరే అందుకే మంత్రి పదవి వదిలిపెట్టినాయా? కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నడితే డబ్బులు ఏనన్నాడు? నిమిషం బీబీ నగర్ నిమిషకి ఏనన్నాడు? ఇవ్వకుండా వదిలిపెట్టేసిన తెలంగాణ కొట్లాడుతామని మీరందరూ బంగారం తెలంగాణ అయిపోయారు. మీరందరూ నేను పిల్లల గురించి మాట్లాడుతున్నా. మీరు సార్ ఇవాళ చూస్తున్నాం గురుకులాల్లో నల్గొండ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. అక్కడ ప్రవీణ్ కుమార్ కష్టపడే వ్యక్తి, కానీ కింద స్టాఫ్ అధ్యక్ష ఎంతమంది నియమించారు మీరు? ఎన్ని పక్కా బిల్డింగ్లు కట్టినారు? దానికి లేదు. మీరు వృధా ఖర్చు పెట్టి ఒక్కొక్క సిస్టంలో ఈ సంవత్సరం 50 హాస్టల్స్, మళ్ళీ సంవత్సరం 50 బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినప్పుడే వాతావరణం బాగుంటే పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. పాత హాస్టల్స్ని వదిలిపెట్టేసారు మీరు. కాస్మెటిక్ ఛార్జెస్ ఇయ్యారు, స్మెల్, డ్రింకింగ్ వాటర్ రాదు. అలా నిజంగా 2 గంటలు ఇప్పుడు చెప్పిందే చెప్పడం కాదు, మరి అంత బాధ అనిపిస్తుంది సార్. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే అది బంగారు. వాళ్ళకి న్యాయం చేస్తే బంగారం ఉంటే ఒక సన్నబియ్యం ఒకటి పెడుతుంది మీరు. సన్నబియ్యం పెట్టడం అంత అయిపోతుందా? తిన్నది ఒంటికి పట్టాలంటే ఆ స్మెల్ అనుకోవాలా? ఇవన్నీ బాధ సార్. ఉస్మానియా సార్ కొట్లాడిన తెలంగాణ కోసం కొట్లాడిన పిల్లలు, ఇలా బాత్రూమ్స్ అన్ని కూడా డిఫెక్ట్ అయిపోతే చెట్ల కింద పోతున్నారు, స్నానాలు చేస్తున్నారు. హైదరాబాద్ మన క్యాప్టెన్ ఎవరైనా వస్తే మన సెక్రటరీ చూసి విదేశీయులు బాధపడుతుంటున్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్ పోతే విదేశీయులు కాదు సార్, మనమే సిగ్గుపడాలి. ఆ పరిస్థితిలో ఉన్న తెలంగాణ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒకటే మీకు ఎన్ని పెట్టినా అన్ని పెట్టినా కాదు, పెట్టిన దాంట్లో ఏ విధంగా ఇది చేస్తున్నాం. 10 రోజుల కింద 70-780 మంది లెక్చరర్స్ రోడ్ల పని తిరిగి సమ్మె చేస్తున్నారు. వాళ్ళు జీవో 6 కింద రారు. 6 కింద రానప్పుడు వాళ్ళని రెగ్యులైజ్ చేయొచ్చు. అదొక సొసైటీ అరాధమస్ బాడీ, దాని గురించి పట్టించుకో. అంటే మీ పిల్లల్ని స్ట్రైక్ చేస్తుంటే పిల్లలందరూ ఇట్లా ఎట్లా చదువుకుంటారు అధ్యక్ష? దాంట్లో నాణ్యమైన విద్య ఎందుకు ఇస్తుంది? మంచి ఉద్దేశం నేను చెప్పాను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వాన్ని వెల్కమ్ చేశాం. నేను ఇప్పుడే చెప్పాను మంచి ఆలోచన, పేదవాడు మంచి క్వాలిటీ ఆ ఉద్దేశం నేను పెట్టిను. కానీ నేను దాని మీద మీ శ్రద్ధ లేదని చెప్తున్నాను. గతంలో పెట్టిన హాస్టల్స్ కూడా ఒకసారి మీరు పరిశీలించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు అందరికీ అన్ని వివరాలు ఇస్తున్నప్పుడు పేదవాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? డబ్బు లేదని కాదు, మన దగ్గర డబ్బు సర్ప్లస్ ఉన్నది. 500 కోట్లు సెక్రటరీ పెద్ద లెక్క కాదు మనకు. 500 కోట్లు పెడితే పాత కొత్త హాస్టల్స్ వస్తాయి. పర్మనెంట్ బిల్ కట్టాలంటే 10,000 కోట్లు కావాలి. దాని టైం తీసుకోండి, ఇయర్లీ ఇంకా కట్టండి. కానీ ఊకరే 500 పెట్టిన 500 అలా పిల్లలు లేరు, లెక్చరర్స్ లేరు, ఫెసిలిటీస్ లేవు, పాత హాస్టల్స్ అన్ని కూడా వాసన పట్టిపోయినాయి. ఇది ఆవేదన చెప్తున్న బాధలు అధ్యక్ష. ఒకటే మళ్ళొకసారి మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి బంగారు తెలంగాణ అంటే పేదవారికి న్యాయం చేసిన బంగారు తెలంగాణ దాని చుట్టే తిరుగుతుంది సార్. మరి ఆయన కూడా ఇదే సార్ అన్నాడు బంగారు తెలంగాణ. ఏం సబ్జెక్టే లేదు చెప్పింది. నువ్వు సబ్జెక్టే చెప్పలే, సబ్జెక్ట్లోకి రండి, సబ్జెక్ట్లోకి రండి. నువ్వు సబ్జెక్ట్ చెప్పలేదు బాబు. అరే గురుకులాలు గతంలో బీవి నర్సరావు ఉన్నప్పుడు సర్వేల్లో గురుకులం పెట్టింది సార్. అధ్యక్ష వెంకటరెడ్డి గారే చెప్తున్నారు స్పష్టంగా, అనుమానమేం లేదు. మేము అట్టర్లీ ఫ్లాప్ అయినాము, ఏం చేయలేకపోయినాము సమైక్య రాష్ట్రంలో. ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, జరిగిన మాట వాస్తవమని చెప్పాను. నేను ఒకటే మాట మనవి చేస్తున్నాను వెంకటరెడ్డి గారికి,
బంగారు తెలంగాణ అంటే నెలలల్లా రోజులల్లా వారాలల్లా కాదండి. బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తారు, ఒక బిగినింగ్ వేస్తారు. బంగారు తెలంగాణ అయిపోయింది, తెల్లారి వరకు అయితేనే మేము ఇక్కడ చెప్పలే. మీరేదో భ్రమలోకి పోయి మేము చేస్తామని చెప్పినట్టుగా కొన్ని మీరు ఇవ్వవో చెప్తా ఉన్నారు. అధ్యక్ష బయట కూడా అనుకుంటా ఉన్నారు జనాలు. ఇది ఇది ఈ పద్ధతి మీకు ఔన్నత్యం కాదు అని కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేశాను. బంగారు తెలంగాణ సాధన దిశగా డెఫినెట్గా ఒక కాంక్రీట్ ప్రస్థానాన్ని మేము ప్రారంభించినాము. చరిత్రలో ఎప్పుడు లేనన్ని, మీ 40-50 ఏళ్ళ పరిపాలన లేనన్ని గురుకులాలు స్టార్ట్ చేసినాం. ప్రజలు వేణువుల్లో కొనియాడుతున్నారు, సంతోషపడుతున్నారు. మీరు చెప్పిన హాస్టల్ నిజమే, ఈ ఒక్క బాత్రూమ్ ఫ్యాన్ లేవని మీ కాలంలో పెట్టిన హాస్టల్లు అవన్నీ అవన్నీ సరదా అంటే టైం పట్టదా అధ్యక్ష? తెల్లటలకి అయిపోద్దా? ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈ కాలేజీ ఇవన్నీ ధ్వంసం కొట్టింది ఇవ్వాలండి మేమా? మీరు అన్ని మంచి బంగారు మంచాలు వేస్తే మేము పీకేసి చెడగొట్టామా? మాట్లాడడానికి కూడా లాజికల్. మీరు సూచన ఇవ్వండి, డెఫినెట్గా మేము తీసుకుంటాం. మీ జిల్లా కానీ, మీ నియోజకవర్గం కానీ, రాష్ట్రంలో ఎక్కడ కానీ పలాంటి బాగాలేదని చెప్తే వీఆర్ హియర్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. కానీ ఊక బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి మన సొంత రాష్ట్రాన్ని మనమే చెప్పించుకోవడం మంచిది కాదు. అది మీకే మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. దాన్ని బయట హర్షించరు. ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి రన్అప్లో ఏది పడితే మా అది మాట్లాడితే కూడా బయట జనం తీసుకోరండి, అది పద్ధతి కాదు. కాబట్టి కొన్ని విషయాలు దయచేసి నా రిక్వెస్ట్, మళ్ళీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు మీరు, అది మీ ఔన్నత్యానికి సరిపోదు. కొన్ని ఒకటే పట్టుకొని ఇక చెప్పిందే చెప్దాం అయ్యింది ఏంటంటే కాదు, అప్రిషియేట్ కాదు. అది అది చాలా ఓల్డ్, మీరు ఇంకా బయటకి వస్తలేరు ఎందుకు అర్థమైతే లేదు. రెండు మూడు ఉన్నాయి అధ్యక్ష, అది ఏం కాదు పోదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని సెషన్లలో నేను వింటనే ఉన్నా, చెప్తూనే ఉన్నా. వాళ్ళ స్టాక్ క్వశ్చన్ మేము స్టాక్ రిప్లై, అప్పుల పాలు చేసిండ్రు అది కూడా చెప్తూనే ఉన్నారు కంటిన్యూగా. బయట జనం నవ్వుతున్నారు. ఇది తప్ప వేరే సబ్జెక్ట్ లేదా? బంగారు తెలంగాణ ఇదేనానని సబ్జెక్ట్ నాకు అర్థం కాదు. కానీ ఒక మంచి ఒక మంచి కార్యక్రమం విషయంలో దళిత పిల్లల కోసం, మైనార్టీ పిల్లల కోసం, బీసీ పిల్లల కోసం మంచి పెద్ద సంఖ్యలో పాఠశాలలు ప్రారంభించినాం. అవి జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేస్తూ నిర్మాణాత్మకమైన సలహా ఏదైనా ఉంటే ఇవ్వండి, మంచి సూచన ఇవ్వండి. అధ్యక్ష తెల్లాటాలకే మొత్తం బిల్డింగ్లు కడతారా అధ్యక్ష? నిజంగా చెప్తున్నా నేను, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన రెసిడెన్షియల్ పాఠశాలలు మేము కడితే కూడా అంత బాగా కట్టలేకపోదాం అధ్యక్ష. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు దొరికినాయి, ఏవైతే మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, మూతపడ్డ విద్యా సంస్థలు ఉన్నాయో అవి తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో బడ్జెట్ కేటాయించుకొని అధ్యక్ష 2022 ఎంత రిలీజ్ చేసిన, ఎంత ఖర్చు పెట్టిన? ఉస్మానియా మెడికల్ కాలేజీ, నేను చెప్పేన్ని వాస్తవాలు సార్. ఇవన్నీ సంవత్సరం లోపు అయిపోయే కార్యక్రమాలు, మీరు భారీ లక్ష్యాలు, భారీ కార్యక్రమాలు. మన ధనిక రాష్ట్రం, ఈ చిన్న చిన్న సమస్యలు 500-1000 కోట్ల గురించి మీరు ఎందుకు రివ్యూ చేస్తలేరు? మీ అధికారం మీ దృష్టికి ఎందుకు తెవట్లేదు? ప్రతి సెంటర్, ప్రతి ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో పోదాం, పాత ఆశ్రమ్స్, కొత్త గురుకులాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇబ్బంది ఉన్న వాటం వాస్తవం కాదా? నేను చెప్పేది నిజమే సార్. ముఖ్యమంత్రి గారిని దీన్ని ఒక రివ్యూ చేస్తే 1000 కోట్లు పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీ ద్వారా ఒక్కటే సార్, మరొకసారి ముఖ్యమంత్రి గారిని, మీరు మోడల్ స్కూల్లో కూడా దాన్ని డిగ్రీ వరకు, పీజీ వరకు దాన్ని కూడా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయండి. పర్మనెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కు, గురుకులానికి సంబంధించి మీరు 9000 కోట్ల బడ్జెట్ కాబట్టి ఒకసారి అంతా పెట్టకుండా ఫేజ్ వైజే పెట్టండి. పాత హాస్టల్స్ని అన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి, టౌన్ మధ్యలో ఉన్నాయి. దూరం పోయి కట్టిద్దామంటే టౌన్లో ల్యాండ్ దొరకదు, దూరం పోదామంటే పిల్లలకి ఇబ్బంది, వాళ్ళ సేఫ్టీ ఇబ్బంది, నడుచుకుంటూ రావాలి స్కూళ్ళకు. ఇట్లా కొన్ని 1000 మంది ఉన్నారు సార్. మీరు మంచి ఉద్దేశంతో గురుకులాలు పెట్టినప్పుడు ఈ పాత హాస్టల్స్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? దాని మీద మీరు దృష్టి పెట్టాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తారు. మీరు బంగారు తెలంగాణలో అదేంటో మాకు తెలియదు కానీ మేము సహకరిస్తాం మేము. కానీ హాస్టల్స్ని ఉస్మానియాని అని అంటే రాగా సార్, ఇది ప్రజలకు అర్థమవుతలేదంటే జనాలు ఏదో డిస్కస్ చేస్తారు. అసలు బంగారు తెలంగాణ అంటే ఎమ్మెల్యే ఎన్నికే తెలుసా అంటే నాకే తెలియదే బాబు అని చెప్పిన. ఇది 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 సార్ సార్ ఇది ఇది $1 మిలియన్ క్వశ్చన్ సార్. ఇది ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇది అది కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికే తెలవాలి, మాకు తెలియదు. చెప్పినాడు కదా, నా దృష్టిలో పేదవాడు సార్ 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 5 నిమిషాలు పేదవాడు బాగా చదువుకున్నప్పుడు, పేదవాడు మంచి వైద్యం ప్రభుత్వం టేకప్ చేసినప్పుడు, నిరుద్యోగులకు ఏదైనా మనం ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని చేయకపోయినా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మండలానికోటి వారి ట్రైనింగ్ ఇచ్చి ఏదో విధంగా బతికే విధంగా మనం తయారు చేయాలి. అప్పటి వరకు నువ్వు ప్రతి గ్రూప్ ఎగ్జామ్స్ అని, డిఎగ్జామ్స్ అని, దానికి నిరుద్యోగ భృతి 2000 ఇస్తే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 2000 రూపాయలు ఇస్తుంది నెలకు 50 లక్షల మంది విద్యార్థులకు. అలా పోయింది
దాంతో పాటు రైతులకు సంబంధించిన కనీస మద్దతు ధర, ఇది బంగారు తెలంగాణ అనేది నా ఉద్దేశం. సీఎం గారి ఉద్దేశం ఏంటంటే స్కైఓవర్లు, కొత్త సెక్రటరేట్, ప్రగతి భవన్ ఏమో సీఎం గారి ఉద్దేశం లాగా నాకు అనిపిస్తుంది. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ హాస్టల్స్ని, ఈ దళితుల్ని, ఈ దళితుల్ని, ఈ నిరుద్యోగుల్ని, ఈ కాంట్రాక్ట్ లెక్చర్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నాం. పది రోజులు అసెంబ్లీ నడుస్తుంది. 10 రోజులుగా ఎందుకు మీరు సమ్మె విరమించలేదు? గురుకుల పిల్లలు ఎట్లా చదువుకోవాలి? 735 మంది బయట తిరుగుతున్న రోడ్ల మీద. ఈ చిన్న చిన్న దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష.